శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మనం చూస్తూ ఉంటాం, మనం ఎంత మంచి పని చేసినా కూడా 100లో 5% 10% శత్రువులు ఉంటారు తప్పకుండా. అంటే ఇక్కడ ఈర్ష్య. ఎలాంటి ఈర్ష్య అంటే, మనం బాగుంటున్నాము అంటే మనం బాగా ఉండడం వారికి ఇష్టం ఉండదు. అందుగురించే ఈర్ష్యతో, అసూయతో, దిష్టి దోషం కలిగించి మనల్ని వేధిస్తూ ఉంటారు కొంతమంది గుప్త శత్రువులు. ఇక్కడ శత్రువులు 2 రకాలు ఉంటారు. మనకి దూరంగా ఉన్నటువంటి శత్రువు ఒకరైతే, మన పక్కనే మనతో పాటు నమ్మి మన చెంత ఉండి మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో కూడా వాటా తీసుకుని అనుభవించే శత్రువు ఇంకొక వ్యక్తి ఉంటారు. ఇక్కడ శత్రువు దూరంగా ఉండే శత్రువు వల్ల మనకి ఎలాంటి హాని ఉండదు. ఇక్కడ శత్రువు అంటే మన పక్కనే ఉంటారు, మనతో ఉంటారు, మన ఇంటి పక్కనే ఉంటారు, మన ఎదురుగుంటూ ఉంటారు. వాళ్ళ వల్లనే ఎక్కువగా మనకి నష్టం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం అభివృద్ధి చెందడంతో పాటుగా మనం వెనక ముందు చూసుకోవడం చాలా అవసరమని తెలియజేస్తుంది శాస్త్రం. మనం వెనక ముందు ఎందుకు చూసుకోవాలంటే, ఎవరెవరు మనకి ఎలాంటి మంచి కోరుకునేవారు ఉన్నారు, చెడు తలంపు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, అదన్నీ కూడా మనము ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్తారు పెద్దవాళ్ళు. ఎప్పుడూ కూడా ఏ పని చేసినా కూడా అంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి రమ్మని చెప్తారు. అలా మన పక్కన్నటువంటి శత్రువు వలన ఎక్కువగా నష్టం కలుగుతుంది. ఇలా ఎలాంటి దారుణమైనటువంటి శత్రువునైనా సరే మన వశం చేసుకోవాలనడానికి శాస్త్రంలో మంత్రతంత్ర యంత్రాలకు సంబంధించినటువంటి ఒక మహిమాన్వితమైన మంత్రం ఈ మంత్రం. ఇది మహావశీకరణ మంత్రం. శత్రువుడు కూడా మీ వశం చేసుకుని శత్రువు నోటిలోంచి కూడా శబాస్ అనిపించేటటువంటి గొప్ప మంత్రం ఇది. మీరందరూ రాసుకోండి ఈ మంత్రము, భక్తితో చదవండి. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ శత్రుం శీఘ్రమే మమ వశం వశం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని మీకు ఎక్కువగా శత్రువుల గోల ఉంటే, అనవసరంగా వేధింపులు దారుణమైనటువంటి బాధలు ఉంటే కనుక ఇది చేసినటువంటి 3 నెలల్లోనే మీకు మంచి ఫలితం వస్తుంది. 3 నెలల్లో మీరే ఫోన్ చేసి చెప్తారు నాకు ఈ మంత్రం మా జీవితాన్ని మార్చింది, శత్రువును కూడా పాదాక్రాంతం చేసింది ఈ మంత్రం అని మీరే వేడుకుంటారు. ఇది గొప్ప మంత్రం. ఇది జపం చేసి శనివారం నాడు ఒక 2 ఆడవాళ్లకు, బీదవాళ్లకు, ఆహారం లేని వాళ్లకు భోజనం పెట్టండి. ప్రతి శనివారం కూడా 1 ఇద్దరికి భోజనం పెడితే మనకు వచ్చేది పుణ్యమే. మన కుటుంబంలో మనం చేసుకునేటటువంటి ప్రతి నిష్టాగరిష్టమైనటువంటి కర్మల్లో దానం అనేది చాలా గొప్పది. ఈ దానం లేని వాళ్ళకి దానం చేయాలి. ఈ మంత్రం చదువుతూ ఈ విధంగా దానం చేయండి. మీకు విపరీతమైనటువంటి వశీకరణ శక్తితో శత్రువుని మీ పాదాక్రాంతం చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.